ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ఎక్స్పెక్టెడ్ కటాఫ్స్ ఎలా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్లీ కటాఫ్స్ మీద నాకు నిన్నే ఒక క్లారిటీ అంటూ రావడం జరిగింది కానీ అనవసరంగా రివీల్ చేసి అందరినీ డిజపాయింట్ చేయడం ఎందుకని చెప్పి ఇప్పుడు దాకా ఏం చెప్పలేదు కానీ నిన్నటి నుంచి రకరకాల టెలిగ్రామ్ గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్ యూట్యూబ్ ఛానల్స్లోను కూడా ఎవరికి తోచిన నెంబర్స్ వాళ్ళు షేర్ చేసి కటాఫ్స్ ఈ రేంజ్లోనూ ఉంటాయని చెప్పి జనాలకి ఫాల్స్ హోప్స్ క్రియేట్ చేస్తున్నారేమో అనిపించింది ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ అనేది చాలా హార్ష్గా ఉంది సో ఈ వీడియోలో అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ఇక్కడ నా ఉద్దేశం ఎవరిని డిజపాయింట్ చేయడం కాదు వన్ అండ్ హాఫ్ ఆర్ టూ మంత్స్ వెయిట్ చేసి నెక్స్ట్ అప్పుడు లిస్ట్లో మనం పేరు లేదని తెలిసి డిజపాయింట్ అయ్యి అప్పుడు వేరే ఆప్షన్ ఎత్తుక్కోవడం కన్నా ఇప్పుడే అసలు సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకుంటే ఇప్పటి నుంచి వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ మనం మొత్తం మూడు అంశాల గురించి డీటెయిల్గా చర్చించకపోతున్నాం ఫస్ట్ ఏంటంటే అసలు పోస్టులు ఏమైనా ఉన్నాయి వాడు కామన్ మెరిట్ లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాడు నెక్స్ట్ కాంపిటీషన్ ఏ విధంగా ఉండబోతుంది ఓకే దీన్ని బట్టి ఏంటంటే మన పర్ఫార్మెన్స్ ఎలాగో మనకి ఐడియా ఉంది కాబట్టి లిస్ట్లో మన పేరు ఎక్కడ ఉంటుంది అనేది మనకు ఒక క్లారిటీ అంటూ వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్ పోస్టులు నేను ఇక్కడ అసిస్టెంట్స్ ఎగ్జామినర్స్ తీసుకున్నాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఏమో సెవెంటీ వన్ పోస్టులు ఉన్నాయి ఎగ్జామినర్లోనేమో ట్వంటీ నైన్ పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ రెండింటికి కలిపి సింగిల్ ఎగ్జామ్ కాబట్టి వాడు పోస్టులు కూడా కంబైన్ చేసే ఇచ్చేస్తాడు సో ఇక్కడ సెవెంటీ వన్ ప్లస్ ట్వంటీ నైన్ అంటే హండ్రెడ్ పోస్ట్లోనే మనకి ఓకే ఈ హండ్రెడ్ పోస్ట్లోనూ కూడా రకరకాల కేటగిరీస్ వాళ్ళు పోటీ పడుతున్నారు నెక్స్ట్ ఈ పోటీ పడే కేటగిరీస్ నుంచి వాడు ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారని చెప్పుకున్నాం కదా ఈ మెరిట్ లిస్ట్ తయారు చేయడానికి వాడు ఏంటంటే మినిమం కటాఫ్స్ అనేది నిర్ణయించడం జరిగింది ఇక్కడ ప్రతి కేటగిరీకి కూడా సెటెన్ పర్సెంట్ ఆఫ్ కట్ ఆఫ్స్ ని వాడు డిసైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి మార్క్స్ హండ్రెడ్ కాబట్టి వీటిని కూడా మనం రౌండ్ రౌండ్ చేసేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ అయితే ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఈ డబ్బుల్యూసీఎస్ అయితే ఫార్టీ మార్క్స్ బీసీకి అయితే థర్టీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజర్ పీపుల్ అయితే కనుక థర్టీ మార్క్స్ వస్తే మనకి మనం క్వాలిఫై అవుతాము నెక్స్ట్ మనకి లిస్ట్లో ఉంటాం అనమాట కామన్ మెరిట్ లిస్ట్లో ఉంటాం వీటికైనా తక్కువ మార్క్స్ వస్తే కనుక ఇంకా వాడు ఫెయిల్ అయినట్టే వాడు పక్క దోసేస్తాడు ఓకే సో ఫస్ట్ ఫిల్టరేషన్ మనకి వీటికైనా ఎక్కువ మార్క్స్ రావాలి ఓకే ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకుందాము వచ్చిన తర్వాత వాడు మెరిట్ లిస్ట్ తయారు చేస్తాడని చెప్పుకున్నాం కదా సో ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ థర్టీ వన్ నుంచి హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి కాకపోతే లిస్ట్లో అయితే థౌజండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు క్వాలిఫై అయిన వాళ్ళు సో మరి వాడు ర్యాంక్స్ ఏ విధంగా కేటాయిస్తాడు అని సో దీనికోసం వాడు ఏం చేస్తారంటే ఒక ప్రాసెస్ని ఫాలో అవుతారు కామన్ మెరిట్ లిస్ట్ తయారు చేయడానికి ఆ ప్రాసెస్ ఏంటంటే సేమ్ సేమ్ మార్క్స్ ఒక హండ్రెడ్ మెంబర్స్ వచ్చాయనుకుందాం సో అలాంటప్పుడు వాడు ఏం చేస్తారంటే ఏజ్ ని క్రైటీరియాగా తీసుకుంటాడు ఆ సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు అందరికన్నా ముందు పుట్టిన వ్యక్తి ఉంటాడు కదా వాడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడనమాట సో ర్యాంక్ లో వాడి ప్లేస్ టాప్ లో ఉంటుంది ఎందుకంటే వాడు అవకాశాలు త్వరగా కోల్పోతాడు కాబట్టి ఓకే సో ఈ రకంగా వాడు ఏజ్ బేస్ చేసుకుని ఈ మెరిట్ లిస్ట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక డౌట్ రావచ్చు మనకి సేమ్ మార్క్స్ వచ్చిన వాడు సేమ్ డేట్ ఆఫ్ బర్త్ లో వాడి పొజిషన్ ఏంటి అని సో అలాంటప్పుడు ఏం చేస్తాడంటే వాడు కేటగిరీని కన్సిడర్ చేస్తాడు ఓకే ఈ కేటగిరీస్ కూడా టెన్ కేటగిరీస్ ఉన్నాయి సో ఈ లిస్ట్ ని బేస్ చేసుకునేవాడు వాడు ఆ ర్యాకింగ్స్ ఇచ్చుకుంటూ వస్తాడనమాట ఇక్కడ సింపుల్గా అర్థం కావాలంటే మనకి సేమ్ ఒక టెన్ పీపుల్ ఉన్నారు ఆ టెన్ పీపుల్కి సేమ్ మార్క్స్ వచ్చాయి వాళ్ళకి సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకుందాం నేను జనరల్ కేటగిరీ అనుకుందాం నేను యూ ఆర్ మెయిల్ సో ఇప్పుడేం జరుగుతుందంటే ఆ లో ఎస్టీ ఫీమేల్ ఉంటే కనుక ఆవిడకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు తర్వాత ఎస్సీ కి తర్వాత ఓబీసీ ఫీమేల్కి తర్వాత ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కి తర్వాత ఓసీ కి తర్వాత ఎస్టీ మేల్ కి ఎస్సీ మేల్ కి ఓబీసీ మేల్ కి ఈడబ్ల్యూఎస్ మేల్ కి లాస్ట్లో అన్ రిలీజర్డ్ మేల్ లేదంటే ఓసీ మేల్ అయినా నాకు ఓకే అంటే నాలాగే సేమ్ మార్క్స్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఎస్టీ ఫీమేల్ అమ్మాయికి టాప్ ర్యాంక్ వస్తుంది సేమ్ మార్క్స్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న నాకు లాస్ట్ ర్యాంక్ వస్తుంది అనమాట టెన్త్ ర్యాంక్ వస్తుంది ఓకే ఈ విధంగా వాడు కామన్ మెరిట్ లిస్టు ప్రిపేర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈ మెరిట్ లిస్ట్ పట్టుకుని ఇంత ముందు ఉన్న వేకెన్సీస్ పక్కన పెట్టుకునే వాడు జాబ్ అప్లికేషన్స్ అనేది చేస్తాడు నెక్స్ట్ ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే రిజర్వ్ కేటగిరీ క్యాండిడేట్స్ ఆర్ ఎంటైటిల్ టు జనరల్ సీట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ అంటే దీన్ని సింపుల్గా చెప్పాలంటే రిజర్వ్ కేటగిరీ క్యాండిడేట్స్ ని జనరల్ సీట్స్ కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు వితౌట్ రిజర్వేషన్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీలో ట్వంటీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి ఓకే వీటిలో టెన్ విమెన్ పక్కన తీసేచ్చు అంటే ఇంకా ఫిఫ్టీన్ మెయిల్ కి ఉన్నాయి అనమాట ఓకే ఈ ఫిఫ్టీన్ మెయిల్ లోను నాకంటే ఒక రిజర్వ్ క్యాటగిరీ క్యాండిడేట్ కి నాకన్నా ఒక వన్ మార్క్ ఎక్కువ అనుకుందాం ఓకే అప్పుడు ఆయన్ని ఎలా తీసుకుంటారంటే ఆయన్ని జనరల్ కింద తీసుకుని ఈ ట్వంటీ ఫైవ్ పోస్ట్లో ఒక పోస్ట్ అదే ఫిఫ్టీన్ పోస్ట్లో ఒక పోస్ట్ ఆయనకి ఇచ్చేస్తారు ఓకే ఆయనకైనా నాకు ఒక మార్క్ తక్కువ వచ్చింది కాబట్టి నాకు సెకండ్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీడీ క్యాండిడేట్కి ఇచ్చారు అనుకుందాం ఓకే ఈ ఓసీకి రిజర్వ్ చేయబడిన సీటు ఈ బీసీడీ క్యాండిడేట్కి ఇచ్చారు అనుకుందాం అలా అని చెప్పి ఇక్కడ వన్ ర్యాంకు మైనస్ చేయరు ఓకే వీళ్ళ రిజర్వేషన్ ఇలానే ఉంటుంది ఈ క్యాండిడేట్ ఒక ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్ కన్నా ఎక్కువ అవుట్ పెర్ఫామ్ చేశాడు కాబట్టి అంటే ఆయన కన్నా కొంచెం బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి ఆయన జనరల్ కింద జనరల్ కింద ట్రీట్ చేస్తారు జనరల్ కింద కన్సిడర్ చేసి ఈ ఓసీ క్యాండిడేట్ ఈ సీట్ని ఆయనకి ఇచ్చేస్తారు అనమాట ఓకే ఇక్కడ ఉన్న ఈ ఫైవ్ కూడా మామూలుగా ఆ రిజర్వ్ క్యాండిడేట్స్కి ఉంటాయన్నమాట సో ఈ రకంగా వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ జాబ్ ఎలికేషన్స్ మనం గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే అసలు పేపర్ ఎలా ఉంది ఈ పేపర్స్ కూడా రకరకాల సెట్స్ లో ఒక సెట్ ఏమి ఈజీగా ఉండొచ్చు ఒక సెట్ కట్టడం కష్టంగా ఉండొచ్చు సో అలాంటప్పుడు వాడు ఏం చేస్తారంటే ఒక నార్మలైజేషన్ ఒక ప్రాసెస్ తోటి మొత్తం అగ్రిగేట్ కింద చేస్తాడు సో దానివల్ల అయితే మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మంది పేపర్స్ చాలా టఫ్ గా ఉంది కాబట్టి ఈ కట్ ఆఫ్స్ అని తక్కువ ఉండొచ్చు అని అంటున్నారు ఎక్కువ మంది సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే చాలా మంది తెలుగులో ఉంటుంది అనుకుని పేపర్ దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు ఓకే సో ఏ లైన్ కన్సిడర్ చేసినప్పుడు కాంపిటీషన్ కొంచెం తగ్గింది కాకపోతే మనతో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా మంది బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఏంటంటే ఈ రీజనింగ్ ఇంగ్లీష్ అనేది కొట్టిన పిండి కరెంట్ అఫైర్స్ కూడా దున్నేస్తరాలు వాళ్ళకి రాని ఏంటయ్యా అంటే ఈ పాలిటీ కానీ ఎకానమీ కానీ ఇలాంటి వాటి మీద పెద్దగా టచ్ ఉండదు వాళ్ళకి అలాగని చెప్పి వాటి మీద కూడా ఈ రెండు మూడు నెలల్లో గ్రిప్ సాధించేసిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ అంటే వాటి మీద పెద్దగా క్వశ్చన్స్ ఏమీ అడగలేదు నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ ఒకటి ఒక టూ ఆ త్రీ క్వశ్చన్స్ అడుగుంటాడు సో ఇటువంటి అన్ని కూడా పక్కన పెట్టేస్తే కనుక ఈ బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ చాలా ఈజీ అనమాట కేక్ అనమాట ఇటువంటి ఎగ్జామ్స్ సో వాళ్ళు కొట్టేస్తారు వాళ్ళ తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ రాసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి ఫుల్ ప్రెజర్గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా రాసేస్తారు ఈ ఎగ్జామ్ నెక్స్ట్ వీళ్ళిద్దరిని పక్కకు పెట్టేస్తే ఇంకో కేటగిరీ ఉంది ఎలా కన్నా కేటగిరీ అదేంటే సుడిగాడి కేటగిరీ అంటుందని లక్కీ ఫెలర్స్ ఓకే వీళ్ళేమో కొంచెం బ్లైండ్గా వాళ్ళకి వచ్చి రాసేస్తారు దాని తర్వాత ఏంటంటే గెస్ అనమాట వీళ్ళు గెస్ట్లన్నీ కరెక్ట్ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి సో ఇలాంటి వాళ్ళతో కూడా మనకి ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది సో ఈ రకంగా అందరినీ మనం దాటుకుని వెళ్ళాలంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట సో ఓవరాల్గా చూస్తే కనుక మనకి హండ్రెడ్ మార్క్స్ కదా నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఒక నైంటీ వన్ నుంచి నైంటీ త్రీ ఒక టెన్ టు ట్వంటీ మెంబర్స్కి రావచ్చు కానీ ఎయిటీ ఫైవ్ టు నైంటీ వచ్చే వాళ్ళు మాత్రం హండ్రెడ్స్లో ఉంటారు ఓకే మనకున్న పోస్టులు ఎన్ని చూసుకుంటే కనుక మీ కేటగిరీకి ఎన్ని ఉన్నాయో చూసుకోండి ఫస్ట్ ఓకే సో ఈ రకంగా చూసుకున్నప్పుడు సిచ్యువేషన్ అనేది కొంచెం ఆలోచించడానికి భయంకరంగా తయారవుతుంది సో ఇలా అందరికీ పంచుకుంటూ మన దాకా వచ్చేసరికి అసలు ఏమన్నా ఉంటుందా ఉండదా అనేది మీకు మీరుగా ఓన్గా డిసైడ్ అవ్వండి ఇక్కడ డిజపాయింట్ అవ్వమని చెప్పట్లేదు కానీ ఒక రెండు రోజులు ఫీల్ అయితే ఫీల్ అయ్యారు తర్వాత కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ టైం ఎలా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలో ఆలోచించుకోండి ఇంకా మీకు ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి Thank you for watching, all the best.